హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఇక ఈరోజు మనం ఈ వీడియోలో మరి రామాయణంలో వివరించబడిన రావణుడి స్వర్ణలంక మరి శ్రీలంక ఒకటేనా అనే అంశంపై కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం. రామాయణంలో 100 యోజనాల పొడవులో రామసేతు నిర్మించారు అంటే మరి అది లంకను చేరి రావణుణ్ణి సంహరించిన చోటు అని మనకు తెలుసు. ఇక సేతువే మరి అంత పొడవు ఉంటే మరి లంక అనేది ఎంత దూరంలో ఉండాలని మనం అనుకోవచ్చు. కానీ మనకు శ్రీలంక సుమారు 30 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. కనుక రామాయణంలోని లంక ఇప్పుడు మనం చూస్తున్న శ్రీలంక ఒకటేనా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. ఇక వాల్మీకి యొక్క రామాయణం ప్రకారం లంకా నగరం త్రికుట పర్వతంపై విశ్వకర్మచే నిర్మితమైంది. మరి రావణ లంక నగరం అపూర్వమైంది, అపూర్వ నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇక లంకా నగరం శతయోజన విస్తీర్ణంలో నిర్మించారని రామాయణం చెప్తుంది. 7 ప్రాకారాలు, 8 ద్వారాలు, 3 కందకాలతో అత్యంత సురక్షితంగా లంకా నగరాన్ని మార్చాడట రావణుడు. బంగారమయమైన అత్యంత విలాసమైన మరి లంకా నగరం అనేది ప్రస్తుతమున్న శ్రీలంకలోనే ఉండేదా అంటే తప్పకుండా సందేహం అనేది కలగక మానదు. అయితే ప్రస్తుతం మరి కొందరు లంకలో చాలా ప్రాంతాల్లో ఉన్న అనేక గుహలు, సొరంగాలు మరి ఇవన్నీ రావణకాలం నాటివే అని చెప్తారు. మరి నిజంగానే అవి ఆర్కిటెక్చరల్ ప్రతిభకు నిదర్శనంగా నిలిచినప్పటికీ మరి రావణుని లంకే ఈ లంక అనడానికి మాత్రం మరి రామాయణంలో పోల్చిన సూచనలు మరియు చెప్పబడిన వర్ణనలు అనేవి ఒకటి కాదని చెప్తున్నాయి. ఇక మరి లంకారాజ వర్ణన గురించి రామాయణంలోని సుందరకాండలో వివరించబడి ఉంది. ఇక 1972 పూర్వం శ్రీలంకను సిలోన్ అనేవారు అంతఃపూర్వం మరి సింహల రాజ్యంగా పిలిచేవారు. దక్షిణ తీర ప్రాంతానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ ఆసియాలో ఒక చిన్న ద్వీపం. మరి దాని రాజధాని శ్రీ జయవర్ధనపురం. ఇక సంస్కృతంలో శ్రీ అంటే మరి భవ్యమైనదని అర్థం. ఇక శ్రీలంక ద్వీపం హిందూ మహాసముద్రంలో ఈశాన్య దిక్కులో ఉంది. బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశలో ఉంది. భారత ఖండాన్ని 5 డిగ్రీలు మరియు 10 డిగ్రీల అక్షాంశ మరియు రేఖాంశాల్లో ఉండడం జరిగింది. ఇక జంబూ ద్వీపం చుట్టూ 8 చిన్న ద్వీపాలనేవి ఉండేవి. ఇక మరి స్వర్ణప్రస్థ, చంద్రశుక్ల, ఆవర్తన, రామనక, మందరహరిణ, పాంచజన్య, సింహల మరియు లంకా ద్వీపాలు వర్ణించబడ్డ 8 ద్వీపాలలో సింహల మరియు లంక అనేవి వేర్వేరుగా పేర్కొనడం జరిగింది. కాబట్టి మరి ప్రస్థం సింహలగా పేర్కొనబడేదే శ్రీలంక ద్వీపమని, మరి లంకా ద్వీపం అనేది రావణుడు నిర్మించిన అత్యద్భుతమైన స్వర్ణలంక కాబట్టి రావణలంక శ్రీలంకలో లేదనే చెప్పుకోవచ్చు. అయితే మరి ఇందుకోసం మనం ఒకసారి శ్రీలంక యొక్క చరిత్రను పరిశీలిస్తే మనకు ఈ విషయం అనేది మరింత స్పష్టంగా అర్థమవుతుంది. పురాతన కాలంలో శ్రీలంకకు వివిధ పేర్లతో వ్యవహారంలో ఉండేవి. పురాతన గ్రీకులు మరి శ్రీలంకని టాప్రో పెయిన్ అని, ఇక అరబులు సెరండిడ్ అని పిలిచేవారు. ఇక శ్రీలంకకు షిలయో అని మరి 1505లో ఈ ద్వీపానికి వచ్చిన పోర్చుగీస్ వారు నామకరణం చేశారు. మరి ఆ తర్వాత ఆంగ్లంలో దాన్ని సిలోన్గా అనువదించబడింది. ఇక 1972 శ్రీలంక అధికార నామం ఫ్రీ సోవరెన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక అయింది. ఇక పడమరు పీఠభూముల్లోనూ మధ్య పర్వతాల యొక్క నైరుతి ఉన్న గుహ స్థలాల్లో జరిగిన త్రవ్వకాల్లో పురాతన రాతియుగపు మానవ స్థిరావాసాలు కనుగొనబడ్డాయి. అలంకార సామగ్రిని బట్టి ఈ ద్వీపపు మొదట నివాసులకు దక్షిణ భారతదేశపు తొలి నివాసాలకు సారూప్యత ఉందని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఇక ఇనుప యుగానికి ముందే శ్రీలంక రూపుదిద్దుకున్నట్టు విశ్వసించబడుతుంది. అందులో ఈ భూభాగం లంకగా వర్ణించబడింది. సాధారణ అంక అంటే జలావృత భూభాగం అని అర్థం. ఈ రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాది దేవత కుబేరుడు కొరకు నిర్మించాడని, ఇక కుబేరుడు దుష్టుడైన సవతి తమ్ముడైన రావణుడి చేత రాజభ్రష్టుడు అయి ఆధునిక నగరమైన వార్యపోల రావణుడికి విమానాశ్రయంగా ఉంటూ వచ్చిందని, ఇక శ్రీలంకలో నివసించిన పూర్వీకులు వేదకాలానికి ముందు చెందినవారని భావిస్తున్నారు. ప్రస్తుత శ్రీలంకలో నివసిస్తున్న స్థానికుల సంఖ్య 2500 మాత్రమే. ఇక ప్రస్తుత పురాతన సముద్ర తీర నగరమైన టార్షిష్ భూభాగంలో ఏనుగు దంతాలు, నెమళ్లు, ఇతర విలువైన వస్తువులు లభించాయి. ఇక పాలీ భాషలో వ్రాయబడిన చరిత్ర సంబంధిత మహావంశ గ్రంథ ఆధారంగా శ్రీలంక పురాతన కాలం క్రీస్తుపూర్వం 543లో ప్రారంభం అయిందని విశ్వసిస్తారు. ఇక పురాణంలో వర్ణించబడిన రాజైన 8వ విజయుడు నావల్లో 700 మంది అనుచరులతో 760 నాటికల మైళ్లు సముద్రయానం చేసి ఈ భూమి మీద అడుగు పెట్టారని భావిస్తారు. ఇక పశ్చిమ బెంగాల్ నుండి వచ్చిన విజయ ప్రస్తుత శ్రీలంక దక్షిణ తీరంలో ఉన్న రాహు నగరంలో ప్రవేశించాడని, ఆ తర్వాత విజయ తంబపాని ప్రస్తుత మున్నార్ భూభాగంలో రాజ్యాన్ని స్థాపించాడు.
శ్రీలంకలో రాజ్యస్థాపన చేసి సుమారు 189 రాజ్యాల్లో విజయం స్థాపించిన కంబనపర్ని మొదటిదని విశ్వసిస్తారు. దీపవంశ, మహావంశ, చూలవంశ మరియు రాజవాలయ వంటి చారిత్రక గ్రంథాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఇక శ్రీలంక పురాతన రాజ్యాల చరిత్ర క్రీస్తుపూర్వం 543 నుండి మరి క్రీస్తు శకం 1845 వరకు విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగం కావడంతో ముగింపుకు వచ్చింది. ఇక క్రీస్తుపూర్వం 380 శ్రీలంక రాజ్యం అనురాధపురానికి తరలించబడింది. తర్వాత దాదాపు 1400 సంవత్సరాల కాలం శ్రీలంకకు అనురాధపురం రాజధానిగా ఉంది. ఇక పురాతన శ్రీలంక వాసులు చెరువులు మరియు సుందర ప్రదేశాలు వంటి వివిధ నిర్మాణాలు చేపట్టడంలో సిద్ధహస్తులు. ఇక శ్రీలంకలో ప్రవేశించిన బౌద్ధమతం కారణంగా శ్రీలంకలో అత్యధిక మార్పులు సంభవించాయి. మౌర్య చక్రవర్తి అశోకుని కుమారుడైన మహేంద్ర భిక్షుని బౌద్ధమత సందేశాన్ని అందుకొని మరి ఇక బౌద్ధమతంలోకి ప్రవేశించారు ఎందరో. ఇక క్రీస్తుపూర్వం 245 భిక్షుకి ప్రియదర్శిని జయశ్రీ మహాబోధి వృక్షంతో శ్రీలంకలో ప్రవేశించింది. మరి ఇది గౌతమ బుద్ధునికి జ్ఞానం ప్రసాదించిన బోధి వృక్షం యొక్క సంతానమైనవని విశ్వసిస్తారు. ప్రపంచ చరిత్రలో మానవుడు నాటిన మొదటి వృక్షం ఇదే అని అంటారు. ఇక శ్రీలంక భూభాగంలో మొదటిసారిగా షూరటిస్స కాలంలో విదేశీ దండయాత్ర జరిగింది. దక్షిణ భారతదేశానికి చెందిన సేన మరియు గుత్తిక అనే అశ్వ వ్యాపారులు మరి షూరటిస్సను ఓడించారు. ఇక క్రీస్తుపూర్వం 2005 చోళరాజైన ఎలారా ఆధ్వర్యంలో రెండవ దండయాత్ర జరిగింది. అసెలను ఓడించిన ఎలేరా 44 కాలం పాటు పాలన చేశాడు. 2500 చరిత్రలో శ్రీలంక కనీసం 8 దక్షిణ భారతీయ రాజుల చేత దండయాత్ర గురైంది. శ్రీలంక మీద చోళులు, పాండ్యులు, చేర మరియు పల్లవుల కాలంలో దండయాత్రలు కొనసాగాయి. ఇక దత్తుసేన పాలన కాలంలో కాలవేవ మరియు బుద్ధిని విగ్రహం నిర్మించబడింది. ఇక అనురాధపుర పతనం తర్వాత శ్రీలంకలో మధ్యయుగం ప్రారంభం అయింది. క్రీస్తు శకం 993 చోళ చక్రవర్తి అయిన మొదటి రాజరాజ అప్పటి శ్రీలంక రాజైన 5వ మహిందను దక్షిణ భూభాగానికి వెళ్లమని ఒత్తిడి చేశాడు. ఇక మొదటి రాజరాజ కుమారుడైన మొదటి రాజేంద్ర ఈ అవకాశాన్ని ఆధారం చేసుకుని క్రీస్తు శకం 1017 పెద్ద ఎత్తున దండయాత్ర కొనసాగించాడు. ఇక 5వ మహీంద్ర పట్టుబడి భారతదేశానికి తీసుకుని రాబడ్డాడు. చోళుని అనురాధపురాన్ని స్వాధీనం చేసుకున్నారు. చోళులు రాజధాని పోలన్నరువకు మార్చారు. మరి దీంతో శ్రీలంకకు చెందిన మొరియా మరియు లంకబన్న అనే రెండు అత్యున్నత సామ్రాజ్యాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 7 నిరంతర యుద్ధం తర్వాత 1070 మొదటి విజయబాహు విజయవంతంగా చోళులను శ్రీలంక నుండి వెలుపలికి పంపాడు. తర్వాత సమైక్యపరచబడి ఆ తర్వాత శతాబ్ద కాలం పాటు మరి శ్రీలంకలో శాంతి నెలకొన్నది. చోళుల పాలన సమయంలో తుడిచిపెట్టబడిన బౌద్ధమతాన్ని పునరుద్ధరించడానికి మొదటి విజయబాహు బర్మా నుండి బుద్ధ సన్యాసులను శ్రీలంకకు రప్పించాడు. ఇక మధ్యయుగంలో శ్రీలంక రుహ్ను, పిపుతి అనే 3 భూభాగాలుగా విభజించబడింది. శ్రీలంక నీటిపారుదల విధానం పరక్రమ బాహు క్రీస్తు శకం 1153 నుండి 1186 మధ్యకాలంలో దేశమంతటా విస్తరించబడింది. శ్రీలంక రాజకీయంగా శక్తివంతంగా విలసిల్లిన కాలం ఇదే అని భావిస్తారు. ఇక పరక్రమ బాహు శ్రీలంకలో 1470 చెరులను త్రవ్వించాడు. మరి శ్రీలంక చరిత్రలో మిగిలిన రాజుల కంటే ఇదే అత్యధికం. 165 ఆనకట్టలు, 3913 కాలువలు, 163 ప్రధాన చెరువులు, మరి 2376 చిన్నపాటి చెరువులు, ఎన్నో మరి నిర్మించడము, మరమ్మతు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పరక్రమ బాహుకు అత్యంత కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చాయి. ఇక తర్వాత కాలంలో శ్రీలంక మరి క్షీణదశకు చేరుకుంది. క్రీస్తు శకం 1215 కళింగ మాగన్ అనే దక్షిణ భారతీయుడు శ్రీలంక భూభాగంపై 24,000 శక్తివంతమైన సైనిక సేకరణ ద్వారా దండెత్తి పొలనరువను రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ దండయాత్ర కొరకు కళింగ మాగన్ 100 690 నాటికలు మైళ్ళు ప్రయాణించి శ్రీలంక భూభాగం చేరుకున్నారు. కళింగ మాగన్ జాఫ్నా రాజ్య స్థాపకుడుగా భావిస్తారు. గతంలో శ్రీలంక మీద జరిగిన దండయాత్రలకు విరుద్ధంగా ఈ దండయాత్రల్లో సర్వం దోచుకోవడమే కాక పురాతన అనురాధపురం మరియు పొలనరువ రాజ్యాలను సర్వనాశనం చేశాడు. ఇక శ్రీలంక భూభాగంలోని స్థానిక సింహళీయులను సామూహికంగా పడమర దక్షిణ భూభాగాలకు మరియు పర్వత అంతర్భాగాలకు పంపించడం జరిగింది. ఇక శ్రీలంక కళింగ మాగన్ దండయాత్ర నుండి తిరిగి కోలుకోలేకపోయింది. 1470 మూడో విజయబాహు సాగించిన తిరుగుబాటు ఫలితంగా శ్రీలంక భూభాగం డంబదేనియ ఆధీనంలోకి వచ్చింది. ఇక ఉత్తర భూభాగం జాఫ్నా రాజ్యాంగం విస్తరించింది. ఇక 1450 6వ పరక్రమ బాహు దత్తపుత్రుడైన షాంపుల్మాల్ రాజకుమారుడు శ్రీలంక భూభాగం మీది నుంచి దండయాత్ర సాగించి ఉత్తర భూభాగాన్ని
ఇక 1467 వరకు పరిపాలించాడు. ఇక ఆంధ్రదేశానికి క్రీస్తుపురం 1000 సంవత్సరాలకు పూర్వమే ఆంధ్రులు వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్టు, సింహళులు కూడా క్రీస్తుపూర్వం 500 పూర్వమే సింహళానికి వెళ్ళి మరి రాజ్యాలను స్థాపించారు అనే, మరి అక్కడి పురాణాల్లో సింహ సంబంధం అని శాతుడు అనే గంధర్వుడు సింహమై మొదటి శివుని పెంచాడు కాబట్టి పతాకులు కాబట్టి వారు సింహళులుగా పేరు పొందారు. ఇక ఆంధ్ర మహాకవి గుణార్జుడు శేఖరించి వ్రాసిన కథల ప్రకారం ఆంధ్రులు సింహరాజధానితో బాగా వర్తక సంబంధాలు కలిగి ఉన్నట్టు స్పష్టమవుతుంది. తామ్రపర్ణి రేవులో ఆంధ్రుల ఓడలు దిగేవట సింహళం నుండి దాల్చిన, ఇక సింహళం నుండి దాల్చిన కొబ్బరి లవంగాలు మరియు లక్కమిరియాలు పచ్చరత్నాలు దిగుమతి చేసుకునేవారట. సింహళం సాంచ స్తూపాలు ఆంధ్రుల స్తూపాలు ఒక రూపంలో ఉంటాయి. పవిత్రమైన బుద్ధిని దంతదాదు మరి ఆంధ్రదేశం నుండే సింహళం వెళ్ళింది అంటారు. చోళుడు క్రీస్తు శకం 16వ శతాబ్దంలో అనురాధపుర నాశనం చేసి మరి రాజ్యం స్థాపించాక మరి సింహళుల యొక్క ఆధిపత్యం అనేది క్షీణించిపోయింది. మధ్యయుగంలో చివరి సింహళానికి స్కందపురం రాజధాని అని, ఇక చివరి సింహళ రాజులు ఇల్లడం వెళ్లి మరి అక్కడ తలదాచుకున్నారని అంటారు. ఇక శ్రీలంకలో బర్గర్ పీపుల్స్ అనే స్థానిక జాతి అవతరించింది. ఇక క్యాండీ సామ్రాజ్యం శ్రీలంకలో చివరి సామ్రాజ్యంగా చరిత్రలో మిగిలిపోయింది. ఇక 1796లో బ్రిటిష్ ప్రభుత్వం ద్వీపం తీర ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇక మరి వారు దీనికి సిలోన్ అని నామకరణం చేశారు. ఆ తర్వాత మరి 1798లో శ్రీలంక నాయక రాజ్ అనుకోకుండా మృతి చెందడం జరిగింది. రాజాది రాజసింహ మరణం తర్వాత రాజసింహ మేనల్లుడు 18 సంవత్సరాల వయసున్న మరి కన్నస్వామి రాజుగా మరి అభిషిక్తుడవడం జరిగింది. తర్వాత శ్రీ విక్రమసింహగా పిలువబడ్డాడు. 1803లో విక్రమసింహ మీద బ్రిటిష్ ప్రభుత్వం దండయాత్ర చేసి విజయం సాధించింది. తర్వాత ద్వీపంలోని తీర ప్రాంతం మొత్తం బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధీనంలోకి రావడం జరిగింది. ఇక 20వ శతాబ్దంలో సింహళీయులు మరియు తమిళుల నాయకత్వంతో ఐక్యత కొనసాగింది. సమైక్యమై సిలోన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 1956లో NWRD బండార్ నాయకి సింహళ సంస్కృతి రక్షకుడుగా ప్రకటించుకున్నాడు. అది కాస్త వివాదాలకు దారితీసింది. సింహళ మాత్రమే ప్రకటించడం, సింహళ భాషను అధికారిక భాషగా ప్రకటించడం, దీంతో మరి 1958లో కొంత సవరణ జరిగినప్పటికీ తమిళులు తమ భవిష్యత్తును అగమ్య గోచరంగా భావించారు. మరి ఈ విధంగా ఎన్నో రకాల ఒడిదుడుకుల అనంతరం మరి శ్రీలంక స్వతంత్ర దేశంగా ప్రకటించబడింది. మరి ఆ తర్వాతనే దాని పేరును శ్రీలంకగా మార్చడం జరిగింది. ఇక శ్రీలంకలోని మరి చారిత్రక ప్రదేశాలుగా శ్రీలంకను కలుపుతూ ఒక రాళ్లవంతన కట్టబడిందని ప్రతీతి. అది ప్రస్తుతం సున్నప్రాతి రాశిగా కనిపిస్తుంది. మరి తర్వాత కాలంలో తుఫాన్లు సముద్రాన్ని లోతు చేశాయని భావిస్తారు. ఇక పాక్ జలసంధి యొక్క వెడల్పు చాలా తక్కువ కాబట్టి రామేశ్వరం నుంచి చూస్తే శ్రీలంక తీరం కనిపిస్తుంది. కన్నీటి చుక్క ఆకారం ఉన్న ఈ ద్వీపపు భూవృత్తాంతం ఎక్కువగా చదునుగా ఉంటుంది. ఇక మహావేలి నది అధిక శాతం నీటిని సరఫరా చేస్తుంది. ఇక శ్రీలంక ద్వీపంలో చదునైన తీర ప్రాంత మైదానాలు అధికంగా ఉంటాయి. మరి ఈ దేశంలో దాదాపు 103 నదులు అనేవి ఉన్నాయి. ఇక 51 సహజసిద్ధ జలపాతాలు. మరి ఈ జలపాతాలు అత్యంత ఎత్తైనది బంబరకాండ జలపాతం. శ్రీలంక సముద్ర తీరం పొడవు 1585 కిలోమీటర్లు. ప్రస్తుత శ్రీలంకనే మరి రామాయణంలోని రావణలంకగా చాలా మంది పేర్కొంటూ మరి ఎన్నో రకాల ఆధారాలను చూపిస్తున్నప్పటికీ మరి వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని నిశితంగా పరిశీలిస్తే అందులోని వర్ణనలు మరి వివరించిన విధానంతో పోలిస్తే నేటి శ్రీలంక అప్పటి రావణుని లంక కాదనే అనుమానం కూడా కలుగుతుంది. మరి ఆయన పేర్కొన్నటువంటి సింహళ మరియు లంక అనే పదాలలో సింహళ అనేది ప్రస్తుత శ్రీలంకగా, మరి లంక అనేది మరి సముద్ర గర్భంలో మునిగిపోయి ఉండవచ్చని, మరికొంతమంది అది చాగస్ అనే ద్వీపంలో ఉండవచ్చని రకరకాలుగా ఊహాగానాలు అనేవి ఉన్నాయి. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. లైక్, షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.